డిజిటల్ బిక్స్ టీవీ తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి 2021 సంవత్సరంలో 7వ మాసం అయినటువంటి జూలై మాసంలో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, అలాగే వీరు పాటించవలసిన పరిహారాలు మరియు జాగ్రత్తలు ఏమిటో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు ప్రేక్షకులకు ఒక సూచన: ప్రేమ, పెళ్ళి, విద్య, ఉద్యోగంలో సమస్యలు, నమ్మిన వారు మోసం చేయడం, కావాల్సిన స్త్రీ లేదా పురుషుడు దూరం అవడం, అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్ళి కుదరకపోవడం, సంతానం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, ధన సంపాదన ఎక్కడ లేకపోవడం, ఇంకా ఏదైనా సమస్యలతో మీరు సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కసారి ఇక్కడ కనిపిస్తున్నటువంటి గురుగారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది, అలాగే మీరు సుఖవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఇంకా మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ విధంగా చేస్తే మేము చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు వస్తుంది, అందువల్ల మీరు మా వీడియోలను మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ముందుగా ఈ మీనరాశి వారికి 2021 సంవత్సరం జూలై మాసంలో ఓవరాల్గా ఫలితాలు కనుక చూసినట్లయితే మీనరాశి వారికి జూలై మాసంలో మానసిక స్థితి అనుకూలంగా ఉంటుంది. అయినప్పటికీ గురుడు మీ యొక్క పదవ ఇంట సంచారం చేయడం వలన మీరు మీ యొక్క పనులన్నింటినీ పూర్తి చేస్తారు. ఇంకా విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే శని 5వ ఇంటి సంచారం చేయడం వలన మీకు ఏమాత్రం కూడా అనుకూలంగా ఉండదు. ముఖ్యంగా మీరు విజయాలను అందుకోవడానికి తీవ్రంగా కృషి చేయవలసి ఉంటుంది. ఇక కుటుంబ విషయానికి వచ్చినట్లయితే మీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. ఒకవైపు మీ 2వ ఇంటి అధిపతి మీ కుటుంబ సభ్యులు సహకారం అందించేలా చేస్తాడు, ఇంకోవైపు సూర్యుడు మరియు రాహుగ్రహం బుధుడు మీ యొక్క 5వ ఇంటి సంచారం చేయడం వలన కుటుంబ సభ్యులు ఒకరినొకరు మాట్లాడుకోరు. ఫలితంగా సన్నిహితులు మరియు స్నేహితుల మధ్య వివాదాలు ఏర్పడవచ్చు. ఇంకా తోబుట్టులు వారి యొక్క దారుల విజయాలను అందుకుంటారు. ముఖ్యంగా ప్రేమకు సంబంధించిన వ్యవహారాలను చూసినట్లయితే ఈ జూలై మాసంలో మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా మీ యొక్క 10వ ఇంటి అధిపతి శని తన యొక్క సొంత స్థానం సంచరించడం వలన ఆర్థికంగా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. ఇంకా ఆరోగ్యపరంగా చూసినట్లయితే ఆరోగ్యపరంగా జూలై మాసంలో నిలకడగా ఉంటుంది ఈ మీనరాశి వారి యొక్క ఆరోగ్యం. ముఖ్యంగా మీ అధిపతి 10వ ఇంటి సంచారం చేయడం వలన మానసిక స్థితి ఇంకా శారీరక స్థితిని జాగ్రత్తగా చూసుకోవడం మంచిది, లేకుంటే సమస్యలను ఎదుర్కొంటారు. ముఖ్యంగా ఈ మాసంలో వచ్చే సమస్యల నుండి మీరు బయటపడాలి అంటే ప్రతి శనివారం శనిని పూజించినట్లయితే మంచి ఫలితాలను పొందుతారు. అలాగే ఇష్టదేవాన్ని కూడా ప్రార్థించినట్లయితే వచ్చే సమస్యల నుండి బయటపడి మంచి జీవితాన్ని పొందుతారు. ఇక ఈ మీనరాశి వారికి జూలై మాసంలో వృత్తిపరంగా పూర్తి ఫలితాలు కనుక చూసినట్లయితే ఈ మాసంలో వృత్తిపరంగా అనుకూలంగా ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో మీరు కార్యాలయంలో పెరుగైన ప్రదర్శనిస్తారు, అలాగే సహోద్యోగుల మద్దతును కూడా పొందుతారు. అలాగే ఈ కాలంలో మీ సహోద్యోగులు మరియు సీనియర్ అధికారులతో మంచి సంబంధాలు కొనసాగించడం మీకు అవసరం. ఇంకా 10వ ఇంట్లో సూర్యుడు మరియు బుధుడు గ్రహ కలయిక వలన అనుకూలంగా ఉండడం వలన ఉద్యోగంలో మీ అదృష్టం వైపు మొగ్గు చూపుతుంది. ఇంకా వారి వృత్తి జీవితంలో పురోగతి సాధిస్తారు. అయితే కష్టపడడం మరియు ప్రయత్నాలు చేయడం మాత్రం కొనసాగించాలి. ఇక ఆర్థిక జీవితం కనుక చూసినట్లయితే మీనరాశి వారు ఆర్థిక పరంగా మిశ్రమమైన ఫలితాలను పొందబోతున్నారు. ముఖ్యంగా మీ రాశిచక్రం నుండి 11వ ఇంట్లో ఉన్న శని మీకు అనుకూలమైన ఫలితాలను అందిస్తాడు. దాని ద్వారా ఆదాయ వనరులు కూడా ఎక్కువగా అవుతాయి, అలాగే మీ ఆర్థిక పరిస్థితులను బలోపేతం చేస్తుంది. ఇంకా దీనితో పాటు కుజుడు మీ గుర్తు నుండి 2వ ఇంట్లో ఉంటాడు, తద్వారా మీ ఆర్థిక పరిస్థితి ఇంకా మెరుగుపడుతుంది. ముఖ్యంగా మీ సంపాదన కూడబెట్టుకోవడంలో మీరు విజయం సాధిస్తారు. ఇక మీనరాశి వారి విద్యార్థులు కనుక చూసినట్లయితే విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే మీ సంకేతంలో శని మీ 5వ ఇంటిపై యొక్క కారకంతో అధ్యయనాలలో అడ్డంకులను తలెత్తేలా చేస్తాడు. ఈ పరిస్థితుల్లో మీరు చదువుపై దృష్టి పెట్టాలి, ఇంకా కష్టపడి చదవడం అవసరం. అయితే బృహస్పతి యొక్క ప్రభావం మీ సంకేతం యొక్క 5వ ఇంటిపై ఉండడం వలన మిమ్మల్ని విద్యార్థులకు కూడా విజయవంతం చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా మిమ్మల్ని గణనీయంగా శక్తివంతంగా చేస్తుంది. ఇంకా ఏదేమైనా విషయాన్ని అర్థం చేసుకోవడంలో మీరు ఎటువంటి ఇబ్బందులను కూడా పెట్టుకోకూడదు. అలాగే మీరు మీ కృషికి తగిన అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ఇంకా మీరు మీ ప్రతి సబ్జెక్టులు కూడా రాణించడం జరుగుతుంది. ఒకవేళ సమయంలో మీరు ఆశించిన ఫలితాలను సాధించడంలో విఫలమైనప్పటికీ మీరు చేసే ప్రయత్నాలు కృషిలో క్షీణత ఉండదని మీరు అర్థం చేసుకోవాలి. మీ చదువు మీకు తర్వాత కూడా ఉపయోగపడుతుంది. ఇక ఈ మీనరాశి వారి కుటుంబ జీవితం కనుక చూసినట్లయితే కుటుంబ జీవితంలో మంచి ఫలితాలనే పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా శని యొక్క ప్రభావం మీ కుటుంబ జీవితానికి అనుకూలంగా ఉంటుందని రుచిస్తుంది. అలాగే పూర్వీకుల ఆస్తి కూడా మీకు దక్కుతుంది. ఇంకా అద్దె ఆదాయం రావడంతో కుటుంబ సభ్యులు సంతోషంగా ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే కుటుంబ సభ్యులు విహారయాత్రకు వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త. ఇక ఈ మీనరాశి వారికి వివాహ జీవితం కనుక చూసినట్లయితే వైవాహిక జీవితంలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు ఈ మాసంలో. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం లో తాజాదనాన్ని అనుభవిస్తారు. అలాగే మీ ఇద్దరి మధ్య ప్రేమ మరియు ఆప్యాయత పెరగడం మీకు మానసిక ఒత్తిడిని వదిలించుకునే అవకాశం ఉంది.
ఇది మీ వైవాహిక జీవితాన్ని సంతోషపరుస్తుంది. ఇంకా మీ వైవాహిక జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు కూడా ఎక్కువగా పెరుగుతుంది. అలాగే మీనరాశి వారి ప్రేమ జీవితం కనుక చూసినట్లయితే ఈ జూలై మాసంలో కొన్ని ఇబ్బందుకర పరిస్థితులను ఎదురవుతాయి. ఎందుకంటే మీ శని యొక్క అంశం మీ 5వ ఇంట్లో ఉండడం వలన మీ ప్రేమ సంబంధంలో ఇబ్బందులను పుట్టుకొస్తాయి. ప్రేమ విషయాల్లో హెచ్చుతగులను కూడా గురి కావచ్చు. అలాగే మీరు ప్రేమపరంగా ఈ మాసం చివరి వరకు కొంచెం మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. అలాగే ఆరోగ్యపరంగా చూసినట్లయితే ఆరోగ్యం విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి ఈ జూలై మాసంలో ఆరోగ్యపరంగా మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు చాలా కఠినమైనవి కాబట్టి ఈ పరిస్థితుల్లో మీరు చులకన చేయకుండా జాగ్రత్త వహించినట్లయితే మీకు వచ్చే సమస్యలన్నీ దూరం అవుతాయి. ముఖ్యంగా మీ అలవాట్లను జాగ్రత్తగా చూసుకోవాలి. మంచి ఆహారాన్ని తీసుకోవాలి. ఇంకా మానసిక శారీరక ఒత్తిడిని కూడా నివారించండి. ఇక ఈ మీనరాశి వారికి 2021 జూలై మాసంలో వ్యతిరేక తేదీలు కనుక చూసినట్లయితే వీరికి 4వ తేదీ, 9వ తేదీ, 11వ తేదీ, 18వ తేదీ, 20వ తేదీ, 27వ తేదీ, 31వ తేదీలు ఈ తేదీలలో తప్ప మిగతా అన్ని తేదీలలో మీరు అనుకున్న పనులను ప్రారంభించవచ్చు. ఇంకా మీ అనుకున్న పనులు కూడా అనుకున్నట్లుగా పూర్తవుతాయి. అలాగే మీరు మంచి ఫలితాలను పొందాలని అనుకున్నట్లయితే మీకు అనుకూల తేదీ కనుక చూసినట్లయితే ఇంకా ఈ జూలై మాసంలో మీకు 2వ తేదీ, 7వ తేదీ, 14వ తేదీ, 16వ తేదీ, 22వ తేదీ, 24వ తేదీ, 29వ తేదీలు ఇవి అనుకూల తేదీలు. అనగా ఈ తేదీలో మీరు కనుక పనులను ప్రారంభించినా లేదా ప్రాజెక్టులను ప్రారంభించినా లేదా ఏదైనా కొత్త పనిని కూడా మొదలుపెట్టినట్లయితే ఆ పని సజావుగా సాగి మంచి ఫలితాలను కలిగజేసేలా మీకు సహాయపడుతుంది. ఇంకా మీరు అన్నింటిలో కూడా విజయాన్ని సాధించి సంతోషంగా ఉంటారు. ఇది ఈ మీనరాశి వారి యొక్క జూలై మాస ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకు ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కూడా ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ విధంగా చేస్తే మేము చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు వస్తుంది. అందువల్ల మీరు మా వీడియోలను మిస్ అవ్వకుండా చూడవచ్చు. అలాగే మీరు ఏదైనా సమస్యలు సతమతమవుతున్నట్లయితే అనగా ప్రేమ, పెళ్ళి, విద్య, ఉద్యోగంలో సమస్యలు, నమ్మిన వారు మోసం చేయటం, కావాల్సిన స్త్రీ లేదా పురుషుడు దూరం అవడం, అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా కూడా పెళ్లి కుదరకపోవడం, సంతానం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, ధన సంపాదన ఇక్కడ లేకపోవడం, అలాగే ఆరోగ్యపరంగా సమస్యలు, ఇంకా ఇలాంటి ఏదైనా సమస్యలతో మీరు సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కసారి ఇక్కడ కనిపిస్తున్నటువంటి గురువుగారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య అనేది పరిష్కారం అవుతుంది. అలాగే మీరు కుటుంబంతో మంచి జీవితాన్ని పొంది సంతోషంగా ఉంటారు. అలాగే మీరు అనుకున్నటువంటి అన్ని పనులు కూడా అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.